సో ఇప్పుడు ఎక్కడ చూసినా ద వారియర్ ట్రెండే నడుస్తుంది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఆల్రెడీ ఎంత హిట్ అయ్యాయో మన అందరికీ తెలుసు. ఫ్యాన్సే కాదు ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసింది ది వారియర్ కోసం. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేస్తూ థియేటర్లో మనందరితో విజిల్ అయించారు. సో టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళు నిన్న సినిమా చూస్తూ ఎలా విజిల్ చేశారు అడుగుదాము. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు విజిల్ ఇస్తాం మేము మీతో అని? చూసిన మాకే వేగుద్దయింది, కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కానీ మేము ఇలా. సో నిన్న ఎన్నిసార్లు వేసారు మీరు విజిల్? డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను మైండ్లో విజిల్ చేసుకుంటా ఉన్నా, సో చేసిన తర్వాత వాళ్ళు వేసుకుంటారని తెలిసిపోయింది. విజిల్ మహాలక్ష్మి బేబమ్మ పోయి ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి కమాన్ బేబీ. ఎన్నిసార్లు వేసారు నిన్న మీరు విజిల్? నేను నన్ను స్క్రీన్లో చూడడం కంటే ఆది అండ్ రామ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ వన్ సీన్ ఐ విజిల్. రామ్ ది ఇంటర్వ్యూ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఆదిది అది ప్రొఫైల్ షాట్ ఒకటి ఉంటుంది. యా మరి మీ సీన్స్కి? నా సీన్స్ కంటే నేను ఎలా ఉన్నాను ఎలా చేస్తున్నాను దాంట్లో బిజీ అయిపోయాను. ఓకే గురుగారు, ఏంటండి ఆ పర్ఫార్మెన్స్? విజిల్ ఎన్నిసార్లు అడగద్దు, నాకు విజిల్ వేయడం రాదు. అదే అందుకే అడగలేదు, వాళ్ళిద్దరిని అడిగాను కదా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్ అసలు ఎప్పుడు పన్నా? ఎలాకు మూల కారణం అంటే ఆ ఒక ప్లాట్ఫామ్ ఉండింది, made best use of it. He created the platform, we made use of it. Sir, ఎప్పుడు నవ్వుతు అదే ఒక సింపుల్ స్మైల్ తో ఉంటారు, కానీ స్క్రీన్ మీద మాత్రం ఫుల్ మాస్ అండ్ అవుట్ ఎలా తీస్తారు సార్? అలా కూల్ గానే తీస్తారు. చెప్పండి సార్. నా 18 ఇయర్స్ దాకా ఏ మూవీ నా మైండ్ లో చాలా నా నచ్చిందో, ఇప్పుడు మన దాని తర్వాత మన పోయమ్స్ రాయవచ్చు, మెటసిన్స్ చేయవచ్చు. ఉన్నాను థియేటర్లో చూసి ఆడియన్స్ తోడుగా చూసి నేను నచ్చిన ఏ మూవీలు ఉందో అది గురించి నా వచ్చి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ థియేటర్ మ్యాజిక్లో ఏదో రాయాలి, ఏది వాళ్ళకి నచ్చు అలాంటి ఫీల్డ్నే నేను ఎప్పుడు ఉంటాను. అలాంటి మూవీ నాకు నచ్చిన మూవీలు అదే. ఫస్ట్ టైమా హైదరాబాద్లో ఒక తెలుగు సినిమా చూడటం మీ థియేటర్లో? హైదరాబాద్ ఫస్ట్ టైం నా మూవీ, దాని ముందర మూవీలు చూశాను. అది ఇంత ఎడిటింగ్ ఇక్కడ జరుగుండేప్పుడు కంటిన్యూగా నవీన్ చెప్తూనే ఉంటారు, సంధ్యాటో థియేటర్ ఉంది సార్ అక్కడనే. అవల ఫుల్గా పవన్ కళ్యాణ్ మూవీ ఆ పోస్టర్ అప్పుడు ఎలా క్రౌడ్, రామ్ సార్ మూవీ తర్వాత అన్ని మూవీలు ఎలాంటి అక్కడ జరిగింది చెప్పేసి సంజీవ్ సార్ మూవీ అన్ని పోస్టర్స్ పెట్టినారు వాళ్ళు. చాలా బాగుంది ఇక్కడ వెళ్ళి ఒకసారి మన మూవీ చూద్దాం అని అడిగాను. అక్కడ పోయి మార్నింగ్ పోయేప్పుడు నాకు తెలిసి తమిళ్లో నాకు చూసేప్పుడు అజిత్ విజయ్ వాళ్ళకు ఓపెనింగ్ ఉండు కదా, అలాంటి ఓపెనింగ్ అక్కడ చూసాను నేను. భయంకర షాక్, లోపల పోముందేది పోయి తిరిగి రావలేదు. ఆ తర్వాత థియేటర్ మోడలే టైపే ఎలా ఉంది అంటే ఇక్కడుండి అందాగు మన దేవి థియేటర్ అక్కడ ఉండు, అలాంటి స్క్రీన్ అలాంటి ఇది ఉండు, 1000 పీపుల్స్ అక్కడ కూడా ఎలాంటి డిజైన్స్ వేసినారు అక్కడ, సూపర్ ఉండింది, చాలా సూపర్ ఎంజాయ్ చేశాను. సో రెండు క్యారెక్టర్స్ ఎలా పుల్ చేశారు అంటే రెండు క్యారెక్టర్స్ని చూపించాలి, ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఇంకొకటి, ఇలా ఎప్పుడు మీరు ప్రీవియస్ క్యారెక్టర్స్ లేవు. సో టెల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఒకటి, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే. ఎలా? ఒకటి దెబ్బ తగిలే ముందు ఎలా ఉంటాడు, దెబ్బ తగిలిందా ఎలా మారాడు అంతే. ఇట్స్ జస్ట్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ట్రాన్సిషన్ అనేది రెండు వేరే వేరే వేరియేషన్స్ అలా తెలుస్తూ ఉంటుంది. సో నాకు ఫస్ట్ నుంచి ఒకే క్యారెక్టర్, ఒకడు మంచి పని చేద్దామని ఒక డాక్టర్గా వచ్చి ఊరికి అలా హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో అంత జెన్యున్ ఎమోషన్స్ ఉన్నవాడు ఒక దెబ్బ తగిలితే మళ్ళీ ఎలా మారతాడు. సో లైఫ్లో మనం కూడా అంతే. సో ఫస్ట్ అన్నిటికీ ఎక్సైట్ అయిపోతూ ఉంటాం, లైఫ్లో దెబ్బలు తగిలే కొద్ది ఎక్సైట్మెంట్లు బాధలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. సో సెకండ్ హాఫ్లో కొంచెం బ్యాలెన్స్. ఓకే. సో రామ్ గారితో డ్యాన్స్ చేయాలంటే ఆయన ఎనర్జీకి ఈక్వల్గా మ్యాచ్ చేయాలంటే మీరు ఎన్ని డేస్ రిహార్సల్ చేసుకున్నారు, ముందు రోజు నైట్ నిద్రపోయారా, స్ట్రెస్ తీసుకున్నారా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, సో ఇట్స్ నాట్ దాట్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ. నేను ఎంజాయ్ చేసి చేశాను అంతే. అండ్ అంటే రామ్తో డాన్స్ చేయడం కన్నా రామ్ డాన్స్ లైవ్ చూడడం ఐ వాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ దాట్.